రవితేజ గత చిత్రం కిలాడి ఆశించిన స్థాయిలో మ్యాజిక్ అయితే చేయలేకపోయింది. ఈ క్రమంలో తదుపరి చిత్రం రామారావు ఆన్ డ్యూటీతో అభిమానులకు మంచి వినోదాన్ని కూడా రెడీ చేస్తున్నాడు. కొత్త దర్శకుడు శరత్ మాండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ ఆర్టీ టీమ్ వర్క్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రజీష విజయన్లు కథానాయకులుగా నటిస్తున్నారు. రవితేజ డిప్యూటీ కలెక్టర్ గాను, ఎంఆర్ఓ గాను నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమం కూడా శరవేగంగా జరుపుకుంటున్నాయి. జూన్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కూడా చేయబోతున్నారు. నాజర్, పవిత్ర, లోకేష్, నరేష్, జానీ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల బర్ని, రాహుల్ రామకృష్ణ, సురేఖ వాణి ఇతర ముఖ్యమైన పాత్రలు కూడా పోషిస్తున్నారు. వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఈ రోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ రామారావు ఆన్ డ్యూటీ నుంచి స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈద్ ముబారక్ అనే విషెస్ తెలుపుతూ రవితేజ చాలా స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న లుక్ ను కూడా వదిలారు. ఇంతకు ముందు విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ టీజర్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా మేకర్స్ అయితే గట్టిగానే నమ్ముతున్నారు. రవితేజ తనదైన శైలిలో సీరియస్నెస్ ను కామెడీ ఆ పాత్రలో పలికించబోతున్నాడు. శ్యామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తుండగా సత్యన్ సూర్యన్ కెమెరామ్యాన్ గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ సినిమాలో రామారావు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.